వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. అండ్ ఈరోజు వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే ఇప్పుడు కుదిరింది ఇప్పుడు చేస్తున్నాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ గురించి అనమాట. జనరలీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ నాకు వచ్చిన ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ ఏంటి అని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు విమెన్ గురించి, మేకప్, స్కిన్ కేర్, హెల్త్, ప్రెగ్నెన్సీ ఇలాంటి ఏ విషయాల గురించి అయినా తెలుసుకోవాలంటే, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేస్తున్నా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో నేను ప్రెగ్నెన్సీ సింటమ్స్లో ఫస్ట్ మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రెగ్నెన్సీ సింటమ్స్ అనేవి చాలా వరకు మీ పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు అనిపించే ఫీలింగ్స్ లాగే ఉంటాయి, ఆ సింటమ్స్ లాగే అనిపిస్తాయి. సో చాలామందికి వీటికి డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. అండ్ దట్స్ కామన్, పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే మీరు ఇలా మీకు అనిపించరు. సో మీకు తెలిసిపోతుంది ఎలాగైనా. ఈ చిన్న చిన్న నేను చెప్పే సింటమ్స్ మీకు హెల్ప్ అవుతాయేమో. ఒకవేళ మీరు ఎక్స్పెక్టింగ్ మదర్ అయితే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ గురించి ఐడియా కావాలనుకుంటే, సింటమ్స్ ఏంటో తెలియాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా పనికొస్తుంది. అండ్ నేను చెప్పాలనుకున్న ఫస్ట్ ప్రెగ్నెన్సీ సింటమ్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, మీకు బేబీ లోపల ఫామ్ అయిన తర్వాత, అంటే ఇంప్లాంటేషన్ జరిగిన 14 డేస్ తర్వాత, అంటే జనరల్గా మీ పీరియడ్స్ వచ్చే టైంలోనే ఒక చిన్న బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఇది పీరియడ్ అంతా లెంతీగా కూడా జరగచ్చు, కాకపోతే పీరియడ్ కన్నా చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఇది బ్రౌన్గా కానీ, డార్క్ మరూన్గా కానీ, లేకపోతే పింక్ షేడ్లో కానీ కొంచెం స్పాటింగ్ కనిపించి కూడా కొంతమందికి ఆగిపోవచ్చు. అంటే జస్ట్ ఒక 2 or 3 drops ఆఫ్ బ్లీడింగ్ లాంటిది ఏదో కనిపించి ఆ తర్వాత నార్మల్గా ఆగిపోవచ్చు. కొంతమందికి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వదు కూడా. నా కేసులో అయితే నాకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరగలేదు. సో నాకు దీని గురించి పెద్దగా ఐడియా లేదు. చాలామందికి ఇది జరుగుతుందంట. కాకపోతే కంగారు పడకండి, పీరియడ్స్కి ప్రెగ్నెన్సీకి డిఫరెన్స్ ఉంది. ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరిగినంత మాత్రాన మీకు పీరియడ్స్ వచ్చేసినట్టయితే కాదు, ఇంకా వేరే సింటమ్స్ ఉన్నాయి. దీనివల్ల మీరు తెలుసుకోవచ్చు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఏ సింటమ్స్ ఉన్నా లేకపోయినా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్ మిస్డ్ పీరియడ్ అనమాట. ఇది కూడా అలాంటిదే. మీ పీరియడ్స్ మిస్ అయినట్టయితే మీకు ఎలాగో డౌట్ వస్తుంది, మీరు మీ ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేసి ఇంట్లో హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొని తెలుసుకోవచ్చు అనమాట. లేదా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు టెస్ట్ చేసినా మీకు చెప్తారు దీని గురించి. అండ్ దీని తర్వాత నేను నోటీస్ చేసిన ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్ అండ్ పెయిన్ అనమాట. మీకు మీ బ్రెస్ట్లో మీరు టచ్ చేసినా చేయకపోయినా కాన్స్టెంట్గా పెయిన్ అనేది, ఏదో హెవీగా స్వాలన్గా ఉన్న ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది. మీ బ్రెస్ట్ సైజ్ కూడా చేంజ్ అయిపోవచ్చు కొన్నిసార్లు. అండ్ ఈ సింప్టమ్ అయితే నేను చూశాను, చాలా బ్రెస్ట్ పెయిన్ అనిపించేది నాకు. ఇలా చాలామందికి జరుగుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ వరకు అలాగే ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి తగ్గిపోవచ్చు, కొంతమందికి అలా కూడా తగ్గకపోవచ్చు. అండ్ ఇది వరి అవ్వడానికి ఏం లేదు, ఇది జస్ట్ మీ బాడీ మీ బేబీ కోసం, మీ బేబీకి మిల్క్ ఇవ్వడం కోసం ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ అంతే అనమాట. దానిలో వరి అవ్వడానికి ఏం లేదు. అండ్ దాని తర్వాత మీకు హెడ్ఏక్ రావచ్చు. ఈ సింప్టమ్ చాలా వరకు అందరికీ ఉంటుంది. హెడ్ఏక్ చాలా ఎక్కువగా రావచ్చు, మీకు ఫీవర్ అనిపించవచ్చు, లేదా ఏదో మీరు ఇలాగా అనిపించకపోవచ్చు, ఏదో సంథింగ్ ఇరిటబుల్గా ఏదో బాలైన ఫీలింగ్ మీకు లోపల నుంచి తెలుస్తుంది కొన్నిసార్లు. ఇవి కూడా ప్రెగ్నెన్సీ సింప్టమ్సే అనమాట. ఇంక్రీస్డ్ బాడీ టెంపరేచర్, మీకు ఫీవర్ అనిపించినా అనిపించకపోయినా కూడా మీ బాడీ టెంపరేచర్ అనేది నార్మల్ కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది మీ ఫస్ట్ ట్రైమిస్టర్లో. మోస్ట్లీ మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకముందు మీ బాడీ ఫీవరిష్గా ఉన్నంత వేడిగా అయితే మీకు అనిపిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని టచ్ చేసినా చెప్తారు. నన్ను అయితే చాలామంది అడిగేవారు అనమాట, కంగ్రాట్స్ చెప్పడానికి హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు ఇంత వేడిగా ఉన్నా వెళ్ళటం చాలామంది అడిగేవాళ్ళు అనమాట. మీ బాడీ టెంపరేచర్ అనేది ఆ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది, కాకపోతే దానిలో ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత కాన్స్టిపేషన్, ఈ సింప్టమ్ అయితే ప్రెగ్నెన్సీ కోసం కాదు కానీ నాకు ఎప్పుడూ ఉండేవే కాన్స్టిపేషన్. నాకు డైజెషన్ గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఫైల్స్ కూడా ఉండేవి. అండ్ అది తగ్గింది కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల. స్టార్టింగ్లో ఒక 1 year అయింది ఇది తగ్గిపోయి, అయినా నాకు ఇప్పుడు అనిపించింది ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 1 week ముందు నుంచి నాకు కాన్స్టిపేషన్ అనిపించింది. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎందుకు వచ్చిందని కూడా నాకు అర్థమైంది. ఎందుకు కాదు, ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి మీ బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా స్లో అయిపోతుంది. ఆ ప్రాసెస్లో మీ ఫుడ్ డైజెషన్ కొంచెం కష్టమైపోతుంది.
ఇందుకోసం మీ బాడీకి కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఇది కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల మీరు తినే ఫుడ్ వల్ల తగ్గించుకోవచ్చు. నేను ఈ కాన్స్టిపేషన్ని ఎలా తగ్గించుకోవాలి ప్రెగ్నెన్సీలో అనే దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కాన్స్టిపేషన్ అనమాట. ఇది కాకుండా మీకు కడుపు నొప్పి లేదా బ్యాక్ పెయిన్ రావచ్చు. జనరల్లీ మీకు పీరియడ్స్ అప్పుడు తెలిసే నొప్పులు అన్నీ మీకు తెలియచ్చు, కాకపోతే అది పీరియడ్ సింటమ్ కాదు. ఈ కేసులో అది ప్రెగ్నెన్సీ సింటమ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ సింటమ్, దీన్ని ఎలా వదిలేస్తాం చెప్పండి, వాంటింగ్స్ అనమాట. కొంతమందికి మీ ప్రెగ్నెన్సీ మీ పీరియడ్ మిస్ అయిన రోజుకి నుంచే వాంటింగ్స్ స్టార్ట్ అవుతాయి, నాజియా ఉంటుంది. నాజియా అంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఈ వాంటింగ్ ఫీలింగ్ అనమాట. మీరు ఏం తినాలని ట్రై చేసినా తినలేరు, మీకు ఆ వాంటింగ్ ఫీలింగ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, దాన్ని నాజియా అంటారు. నాజియా మాత్రమే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి వాంటింగ్స్ మాత్రమే ఉండొచ్చు, కొంతమందికి నాజియా విత్ వాంటింగ్స్ ఉండొచ్చు. నాకు స్టార్టింగ్లో వాంటింగ్స్ లేవు, కానీ ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత వాంటింగ్స్ వచ్చాయి వెరైటీగా. అండ్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పట్లో నాకు వాంటింగ్స్ అయితే లేవు, కానీ ఈ నాజియా అనేది కాన్స్టెంట్గా అనిపించింది. ఏం చూసినా మీరు తినాలని ట్రై చేస్తే తినలేరు. కాకపోతే మా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఏదో ఒక టాబ్లెట్ తినడం వల్ల, అంటే బిఫోర్ ఫుడ్ ఒక టాబ్లెట్ ఇస్తారు, ఆ టాబ్లెట్ తినడం వల్ల నాకు నాజియా అనేది చాలా వరకు తగ్గిందనమాట. అంటే నేను నార్మల్గా తినగలిగేదాన్ని, నాకు అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. కొంతమందికి కాన్స్టెంట్గా ఈ వాంటింగ్స్ అనేవి అలాగే ఉంటాయి. కాకపోతే మీకు ఎంత వామిటింగ్స్ ఉన్నా తినడానికి ట్రై చేయండి, వాటర్ బాగా తీసుకోండి. ఒకవేళ మీరు వాటర్ తాగకుండా తినకుండా వామిటింగ్స్ అవుతున్నాయని అలాగే ఉండిపోయారంటే, మీ బాడీలో వాటర్ మొత్తం వామిటింగ్స్గా బయటకు వచ్చేసినప్పుడు మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు. డీహైడ్రేషన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని కూడా చాలామంది నేను చూసాను. నేను ఖచ్చితంగా వాటర్ తాగండి అని మీ డాక్టర్ని అడిగి కొన్ని మెడిసిన్స్ తీసుకోండి. ఇది కాకుండా నేను ఈ మార్నింగ్ సిక్నెస్ని తగ్గించుకోవడానికి రెమెడీస్ గురించి ఒక వీడియో చేశాను, ఇది ఇక్కడ ఐ బటన్ పైన ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అండ్ ఆ వీడియో చూడండి, మీకు ఇది హెల్ప్ అవ్వచ్చు. లాస్ట్లో చెప్తున్నాను, కాకపోతే ఈ రెండు ప్రెగ్నెన్సీ సింటమ్స్ మాత్రం నాకు బాగా హెవీగా కనిపించాయి, అందుకని వీటి గురించి స్పెషల్గా చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లోటింగ్ అనమాట. అంటే మీ కడుపులో గ్యాస్ లెవెల్ ఎక్కువ అయిపోయి మీ స్టమక్ అనేది కొంచెం పెద్దగా నార్మల్గా కాకుండా కొంచెం హెవీగా కనిపిస్తుంది. చూసే వాళ్ళకు కూడా మీరు ప్రెగ్నెన్సీ ఉన్న రేంజ్లో కనిపిస్తారు, అంటే ప్రెగ్నెన్సీ డెవలప్ అయిన తర్వాత కడుపు కనిపిస్తుంది కదా, అలా కూడా కనిపిస్తారు. నాకు అంత లెవెల్లో బ్లోటింగ్ ఉండేది. నన్ను అయితే చాలామంది లావ్ అయిపోయానని కూడా అడిగారు ఆ టైంలో. అలా అనిపించేది నాకు, లేయడానికి తిరగడానికి చాలా కష్టంగా టైర్డ్గా అనిపించేది. అండ్ ఈ బ్లోటింగ్ అయితే చాలా ఉండేది. నా స్టమక్ చూస్తే ఒక 3 మంత్స్ పైన అయిపోయిన వాళ్ళకి కనిపిస్తుంది కదా, 4 ఆర్ 5 మంత్స్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్లో మీ బేబీ బంప్ కనిపించేటప్పుడు ఆ లెవెల్లో బ్లోటింగ్ ఉండేది. అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అదే తగ్గిపోయింది. అండ్ ఇప్పటికీ కూడా కొంచెం అప్పుడప్పుడు బ్లోటింగ్ కనిపిస్తూ ఉంటుంది, స్టమక్ ఎన్లార్జ్ అవుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే నాకు 3 మంత్స్ అయిపోయినప్పటికే బేబీ బంప్ అయితే కొంచెం కనిపిస్తుంది, మీకు ఏదైనా వీడియోలో చూపిస్తాను. అండ్ దీని తర్వాత నాకు కనిపించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫనీ సింటమ్ మూడ్ స్విమ్స్ అనమాట. ఇది ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందని ఏ హోప్ లేదన్నమాట. ఫస్ట్లో నేను చాలా హార్డ్ వర్క్ అంటే నేను కష్టపడలేదు, కానీ జనరల్లీ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందనో, మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసుకున్నట్టో, కన్ఫర్మ్ అయిన వెంటనేనో ఒక 3 మంత్స్ వరకు ఎక్కువ స్టెప్స్ ఎక్కద్దు, తిరగద్దు, స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్తారు కదా. నేను ఈ కన్ఫర్మ్ అవ్వడానికి ఒక 4-5 డేస్ ముందు చాలా స్ట్రెయిన్ అయ్యాను అనమాట. ఎంత అంటే తిరుపతి నుంచి తిరుమలకి 3000 స్టెప్స్ ఉంటాయన్నమాట, అవి నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళేసి వచ్చాను. అప్పుడే నేను ఈ హెయిర్ కట్ చేసుకున్నాను, గుర్తున్నట్టయితే. ఆ స్టెప్స్ ఎక్కేసి వచ్చిన 3-4 డేస్కి నాకు ఇది కన్ఫర్మ్ అయింది. నాకైతే ఏ హోప్ లేదు, ఈ ఇంత స్ట్రెయిన్ అయిన తర్వాత కన్ఫర్మ్ అవుతుందని హోప్ అయితే నాకు నిజంగా లేదు. కాబట్టి నేను దాని గురించి పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. కాకపోతే నాకు ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చిన డేట్ ఈ మంత్ వచ్చినప్పటికీ, ఆ రోజు నాకు ఏ సింటమ్స్ కనిపించలేదు, కానీ కోపం విపరీతంగా వచ్చేది. ఎందుకో తెలీదు, మా హస్బెండ్ ఏం మాట్లాడిచ్చినా వచ్చేదాన్ని, ఎందుకు వచ్చేదాన్నో తెలీదు. ఇప్పుడు మీకు లైఫ్లో ఎప్పుడో ఎవరితోనో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మిమ్మల్ని చాలా హర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఎందుకో చాలా గుర్తొచ్చేవాళ్ళు ఆ రోజు. ఆ రోజు ఏమైనా మాట్లాడిని, ఎవరైనా మాట్లాడిని, ఎక్కడ లేని కోపం వచ్చేసేది. ఊరికైనా మా హస్బెండ్ వచ్చేసేదాన్ని, తను ఓకే అర్థం చేసుకున్నాడు అండ్ దీనికి ఏదో అయ్యింది అని అర్థం చేసుకున్నాడు. అండ్ ఆ రోజు నేను గమ్మునే ఉన్నాను. అండ్ 16th లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు, ఈ మంత్ 16th కి
జనరలీ కన్ఫర్మ్ అవ్వడానికి ఏమి ఉండదు, కన్ఫర్మ్ చేసుకో కూడా ఒకవేళ పీరియడ్ మిస్ అయితే కూడా 3-4 డేస్ తర్వాత టెస్ట్ తీసుకుంటారు. కాబట్టి నేను దీని గురించి పెద్దగా ఏం అనుకోలేదు. ఆ రోజుకి లైట్ తీసుకున్నాను, ఎందుకో కోపంగా ఉంది నాకు అనుకున్నాను, సైలెంట్ అయిపోయాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, మేబీ ఇది కూడా ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ గురించి నేను చదివేటప్పుడు చదివాను, మూడ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, మేబీ నిజమే ఏమో ట్రై చేద్దామనేసి మా హస్బెండ్ని నిద్ర లేపి పంపించి, ఆ రోజు తనకి లీవ్ అనమాట 17th of April, ఆ రోజు నిద్ర లేపి పంపించి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇద్దామంటే తను తెచ్చిచ్చాడు. టెస్ట్ చేసుకుంటే ఫర్ మై వెరీ సర్ప్రైజ్, టెస్ట్ చేసిన వెంటనే 2 లైన్స్ వచ్చాయి, అది డార్క్ కలర్లో, డార్క్ రెడ్గా. నా లైఫ్లో నేను చేసుకున్న సెకండ్ టెస్ట్ అది. ఫస్ట్ టెస్ట్ అయితే నార్మల్లీ ఒక పింక్ లైన్ వచ్చి అందరికీ తెలుసు కదా, అలా డ్రాప్ అయిపోయింది. ఆ సెకండ్ లైన్ చూసి నేను నమ్మలేకపోయినా, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. సీరియస్లీ నాకు కనిపించిన స్టూపిడ్ ప్రెగ్నెన్సీ సింప్టమ్ అది. ఆ స్టూపిడ్ సింప్టమ్ ఇంత వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. అండ్ నాకు కనిపించిన ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అవి. అండ్ జనరల్లీ మీకు అందరికీ కనిపించే ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అన్నిటి గురించి నేను చెప్పాను. వీటిని బట్టి ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవచ్చు. నా వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయినట్టయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.